అందరికీ నమస్కారం. ఈరోజు ముందుగా మొన్న నవంబర్ 14 ముఖ్యమంత్రి ఈ యొక్క రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు నవరత్నాలతో ప్రజలకు సంక్షేమం కోసం కష్టపడుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో నేను, అదేవిధంగా పెద్దలు కడియాల బుచ్చిబాబు గారు పార్టీలో ఆయన సమక్షంలో జాయిన్ అవ్వటం జరిగింది. అదే రోజు దాదాపుగా 40 సంవత్సరాలుగా స్వర్గీయ దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారితో ఎంతో అనుబంధంగా ఉంది. ఆయన అనుచరులుగా, ఆయన స్నేహితులుగా, ఆయనతో 40 సంవత్సరాలుగా కలిసి ప్రయాణించిన దాదాపుగా ఈ యొక్క విజయవాడ నగరంలో సంబంధించి 15 మంది డిప్యూటీ మేయర్లుగా పనిచేసిన వాళ్ళు, ఎక్స్ కార్పొరేటర్లుగా పనిచేసిన వాళ్ళు, అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న జెడ్పీటీసీ సభ్యులు కానివ్వండి, లేకపోతే చైర్మన్లుగా పనిచేసిన వాళ్ళు కానివ్వండి, సర్పంచ్లుగా ఎంపీలుగా పనిచేసినారు కానివ్వండి, దాదాపుగా ఈ జిల్లాలో ఉన్న ఆయన సన్నిహితులు అందరూ కూడా రాజీనామా చేసి అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది. అదేవిధంగా ఒక నమ్మకంతో ఈరోజు ఒక యువకుడిగా పార్టీని ముందుకు తీసుకెళ్తారు, 10 మందికి ఉపయోగపడతారు. ఏదైతే నేను ఎంతో కష్టంతో నవరత్నాల కార్యక్రమాలు అమలు చేస్తున్నానో అవి ప్రజల్లోకి తీసుకెళ్తారని చెప్పి ఒక నమ్మకంతో ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నమ్మకంతో విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పచెప్పినందుకు ఆయనకి మా అందరి తరఫున, నెహ్రూ గారు ఆర్గనైజేషన్ తరఫున ఎవరైతే కార్యకర్తలందరూ నమ్మకంతో ఉన్నారో వాళ్ళందరి తరఫున ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మా ఒక ప్రత్యేకమైన ధన్యవాదం ఆయనకి చెప్తున్నాం. ఈరోజు ఒక నమ్మకంతో తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరాలి. అదేవిధంగా రేపు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఎవరైతే పోటీ చేస్తారో వాళ్ళందరూ కూడా గెలవాలి అనే ఒక లక్ష్యంతో రాబోయే రోజులు మేమందరం కూడా కలిసి పనిచేస్తామని చెప్పి సొంతగా చెప్తున్నా. మా లక్ష్యం ఒకటే, మళ్ళీ ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసే విధంగా, అదేవిధంగా ఆయన ఏదైతే నవరత్నాలతో ప్రజల సంక్షేమం కోసం ఆయన చేసే కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా నిరంతరం ప్రజల్లోకి తీసుకెళ్ళి అటుపక్క అధికార కార్యక్రమాలు కానివ్వండి, ఇంకో పక్క పార్టీ కార్యక్రమాలు కానివ్వండి, ఈ రెండు కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మా అందరి పైన ఉంది. తప్పకుండా ముందుకు తీసుకెళ్తామని కూడా ఈరోజు సందర్భంగా చెప్తున్నా. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఎవరైతే పార్టీలో జాయిన్ అయ్యారో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అక్కడ ఉన్న సంబంధిత మంత్రులతో కానివ్వండి, లేకపోతే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలతో, స్థానిక నాయకత్వంతో ఎటువంటి ఇబ్బంది లేకుండా కలిసి పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలోపేతం చేసే విధంగా మేమందరం గారు కష్టపడతాం ఈ సందర్భంగా చెప్తున్నా. కాబట్టి ఈరోజు రాబోయే రోజుల్లో ఎవరైతే లోకల్గా ఉన్నారో వాళ్ళందరం కూడా కలుపుకుని వాళ్ళందరితో ప్రత్యేకమైన సమావేశాలు ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్తామని చెప్పని, మీ అందరూ ఒక సహకారం కావాలని చెప్పని, మరీ ముఖ్యంగా ఈరోజు మాకు సహకరించిన పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత పెద్దలు వైవి సుబ్బారెడ్డి గారు కానివ్వండి, విజయసాయిరెడ్డి గారు కానివ్వండి, అదేవిధంగా కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అదేవిధంగా వెల్లంపల్లి గారు, పీవీపీ గారు, విష్ణు గారు, ఈరోజు అదేవిధంగా బావకుమార్ గారు, వీళ్ళందరూ కూడా తప్పకుండా మాకు సహకరించారు. వీళ్ళందరి గారు మా ఒక ప్రత్యేకమైన ధన్యవాదాలు తీసుకుంటూ వీళ్ళందరం కూడా కలుపుకొని అందరితో సమన్వయం చేసుకుని ముందుకు వెళ్తామని కూడా ఈరోజు ఈ సందర్భంగా చెప్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరి గారు నాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.
ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 9 రోజెస్ మీడియా. ప్లీజ్ లైక్, ఫాలో అండ్ సబ్స్క్రైబ్ 9 రోజెస్ మీడియా. హాయ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ మురళీ శర్మ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 9 రోజెస్ మీడియా. నేను మీ రజీనా కసాండ్రా, 9 రోజెస్ మీడియాకి సబ్స్క్రైబ్ చేయండి. హలో వ్యూవర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 9 రోజెస్ మీడియా. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 9 రోజెస్ మీడియా. 9 రోజెస్ మీడియాను ఫాలో అవ్వండి, చూడండి, ఎంజాయ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.